నెయ్యితో మనం ఎప్పుడూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే మనకు కలిగే ఉపయోగాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెయ్యితో దీపారాధన చేసేవారికి సకల పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. దీపారాధనకు మనం ఎప్పుడూ నెయ్యిని వాడుతూ ఉన్నట్లయితే మన ఇంట్లో సంతోషం సుఖశాంతులతో ఉండగలదు. నెయ్యితో చేసే దీపారాధన దేవుని ముందు కూర్చొని వెలిగించాలి. అలా చేసినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి. నెయ్యితో చేసే దీపారాధన ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపుగా మాత్రమే ఉండాలి. నెయ్యితో చేసే దీపారాధన పశ్చిమం మరియు దక్షిణం వైపు వెలిగిస్తే అంత ఫలితం ఉండదు. అలాగే అక్షయ తృతీయ, ఉగాది, విజయదశమి నెయ్యితో దీపారాధన చేస్తే వారి కుటుంబ సభ్యులకు దేవతల అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల ఉత్సవాలలో దుర్గాదేవికి నెయ్యితో దీపారాధన చేసి పూజ చేస్తారు. వారికి శత్రువుల నుండి సమస్యలు తొలగి ఇంట్లో వారందరూ సుఖశాంతులతో ఉంటారు. కృష్ణపక్షం అమావాస్య నాడు దీపావళి అమావాస్య సాయంకాలం గోధూళి లగ్నంలో శ్రీ మహాలక్ష్మికి నెయ్యితో దీపారాధన చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలకు, బంధువులకు, స్నేహితులకు పంచిపెడతారో వారికి, వారి కుటుంబ సభ్యులకు సంవత్సరకాలమంతా దరిద్రం అనేది ఉండదు. ప్రతినిత్యం సాయంత్రం నెయ్యితో దీపారాధన చేస్తే వారి ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శ్రీరామ నవమి రోజున నేతితో దీపారాధన చేసి పూజ చేస్తే వారికి, వారి సోదరులకు కలహాలు అనేది ఉండవు. దేవీ ఆలయాల్లో శుక్రవారం, మంగళవారం నెయ్యితో దీపారాధన చేస్తే వారికి మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. నేతితో దీపారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగదేవతలకు, సర్పదేవతలకు దీపారాధన చేస్తే వారికి, వారి కుటుంబ సభ్యులకు సర్పదోషాలు ఉండవు. గాయత్రి హోమం వేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేసి ఆ తర్వాత హోమం వేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే దేవుని పటాన్ని తూర్పు వైపుగా ఉంచి స్వామివారి ముందు రెండు నెయ్యి దీపాలు ఉంచి వెలిగిస్తే ఆ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది, అత్యైశ్వర్యాలు లభిస్తాయి. నెయ్యి దీపాన్ని వెలిగించి భైరవ మంత్రాన్ని పఠిస్తే మనకు జరిగిన మంత్రాలన్నీ వారి మీద పనిచేయవని అర్థం. మనం నెయ్యితో ఎటువంటి దీపారాధన చేస్తే మనకు కలిగే ప్రయోజనాలు దీని ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనం నిత్యం మన ఇంట్లో నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షాలు అనేది లభిస్తాయి. అలాగే మన ఇంట్లో నిమ్మకాయతో దీపారాధన ఎలా చేయాలి, చేయకూడదో మనం ఇప్పుడు నిమ్మకాయ దీపారాధన గురించి తెలుసుకుందాం. దానివల్ల ప్రయోజనాలు, దానివల్ల కలిగే నష్టాలు ఏంటో ఈ వీడియో ద్వారా మళ్ళీ తెలుసుకుందామండి. నిమ్మకాయలంటే పార్వతీదేవికి ప్రీతికరం. నిమ్మకాయలతో చేసిన దండలు అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం. పార్వతీదేవి స్వరూపాలైన భవాని, కాళి, దుర్గా, శక్తి దేవాలయాల్లో మాత్రమే ఈ దీపాన్ని వెలిగిస్తారు, ఇంకెక్కడా వెలిగించరాదు. మహాలక్ష్మి, సరస్వతీదేవి ఆ దేవాలయాల్లో ఈ దీపాన్ని వెలిగించరాదు. అలా చేస్తే ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు. ఎప్పుడు మహాలక్ష్మి, సరస్వతీదేవి ఆలయాల్లో ఈ దీపం వెలిగించకూడదండి, గొడవలు జరుగుతాయి, వ్యాపారంలో నష్టం వస్తుంది. నిమ్మకాయ దీపాన్ని మంగళవారం, శుక్రవారంలో వచ్చే రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం నాడు వెలిగించే నిమ్మకాయ దీపం కన్నా శుక్రవారం నాడు వెలిగించే దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉన్నది. మంగళవారం నాడు వెలిగించి చేసే దీపారాధనకు రజోగుణం కలిగి ఉంది. శుక్రవారం చేసే దీపారాధనకు సత్వగుణం కలిగి ఉంటుంది. మంగళవారం నాడు వెలిగించే దీపారాధన కన్నా శుక్రవారం చేసే దీపారాధన ఎంతో మేలు. ఇప్పుడు నిమ్మకాయతో దీపారాధన ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ దీపారాధన చేయకూడదు. శుక్రవారం రాహుకాలంలో నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం కలిగి పనులన్నీ సక్రమంగా లభిస్తాయి. పండుగలప్పుడు పెద్దల తిది కార్యాలలో నిమ్మకాయలతో దీపారాధన చేయరాదు. బహిత్తులు లో స్త్రీలు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. నాలుగో రోజు స్నానం చేసి ఐదో రోజున ఈ నిమ్మకాయలతో దీపారాధన చేయరాదు. ఈ నిమ్మకాయలతో మనం చేసే దీపారాధన ఇంట్లో అనేది ఎప్పుడూ వెలిగించకూడదండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను ఈ వీడియోస్ ఎప్పుడు చేసినా మీరు ఫస్ట్ టైం చూసినట్లు అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.